గుంటూరు జిల్లా పిడుగురాళ్ళు జనసేన సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకుని పోయి జనసేన బలోపేతంకు మరింత ఉత్సాహంతో పనిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కటికం అంకారావు, దూదేకల కాసిం సైదా, కామశెట్టి రమేష్, జనసేన నాయకులు పెదకొల్మి కిరణ్, ఆంబటి మల్లి, గురసాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన పిడుగురాళ్ళ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా పిడుగురాళ్ళ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్న ఒకటే, మేమందరం కూడాను మన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఏ విధంగా ఆశయాలతో ముందుకొచ్చామో అదే ఆశయాలతో వెనుకడికి వేయకుండా ఇప్పటికీ ఇంకా మరింత ఉత్సాహంతో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నామంటే అనేక ఒడిదుడుకులు కూడాను ఎదుర్కొని ప్రతి ఒక్క జన సైనికుడు కూడాను కొన్నిసార్ల నాయకులు లేనప్పటికీ కూడాను జన సైనికులకే నాయకులుగా వ్యవహరించి అందరినీ ముందుకు తీసుకుపోతూ ప్రతి ఒక్కరు కూడాను పార్టీ యొక్క గొప్పదనాన్ని ప్రజల్లో తీసుకుపోతూ ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా కానీ జనసేన పార్టీ ఉంది అని తెలియజేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడాను మరింత ఉత్సాహంగా మా కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏకదాటిగా మేము అందరం పాటిస్తూ ఆయన ఎటువంటి నిర్ణయాన్ని పునర్ కూడాను ఆయన బాటలో నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జై. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులు కూడా ఆనందంతో ఉండాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో అరాచక శక్తులు 70 సంవత్సరాలుగా కుటుంబ పాలనలు, అదేవిధంగా డబ్బు పాలసీలు, రౌడీ రాజకీయాలు, వీటన్నిటిని చూసి జనాలు ఎంత క్షోభపడుతున్నారో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనాలందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణగా ఇటీవల కాలంలో జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేట్ ఎలక్షన్స్ కావచ్చు, వీళ్ళు ఏ విధంగా అయితే ప్రలోభాలు లొంగించే జనాల్ని ప్రలోభాలు పెట్టి బెదిరించి ఒక రౌడీయిజంగా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి 60 పార్టీ ఒప్పందంతో ఏదైతే 2 కుల పార్టీ అని చెప్పడలే కానీ 2 కుటుంబ పార్టీలు ఈరోజు మనం దాదాపు 70 సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇటువంటి కుటుంబ పాలనకి ఈరోజు చమరగీతం పాడాల్సిందని ఈరోజు మనందరం జనాలందరూ ఎదురు చూస్తున్నటువంటి, ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి ఎంతో ఆశగా చారిత్రక అవసరమైనటువంటి ఈ రోజుల్లో జనసేన పార్టీని ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తీసుకొచ్చి 7 సంవత్సరాలు పూర్తి 8 సంవత్సరాల్లోకి అడుగుపెట్టుకోవడం ఈరోజు నిజంగా మేమందరం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ముందు కాలంలో కూడా మరిన్ని ప్రజలందరూ కూడా మండలాలు పొంది ఈ యొక్క